హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీవా. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మనలో చాలా మంది టైంకి శాలరీ పడక పడిన శాలరీ ఈఎంఐస్ రూపంలో కట్టైపోయి చిన్న చిన్న అవసరాలకు మనీ అడ్జస్ట్ అవక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వారి కోసమే ఒక అద్భుతమైన యాప్ వచ్చేసింది. అదే P4Pay యాప్. ఈ యాప్ విశిష్టత ఏంటంటే, ఇది ఒక పేమెంట్స్ యాప్. ఈ యాప్ ద్వారా స్కూల్ ఫీజ్, హౌస్ రెంట్ ఇటువంటి వాటన్నిటి కోసం క్రెడిట్ కార్డ్ నుండి వారి అకౌంట్స్ కి మనీ మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మరి అయితే ఈ యాప్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా పేమెంట్స్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా మనం ప్లేస్టోర్ లోకి వెళ్ళి P4Pay అని క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసి కింద నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి లాగిన్ ఐడి వస్తుంది. కింద సైన్అప్ లోకి మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ చూపిస్తుంది. అవి మనం టైప్ చేసుకుని కింద ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సైన్అప్ చేసుకోవాలి. దెన్ మనకి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం టైప్ చేసి వెరిఫై చేసుకోవాలి. దెన్ మనకి ఒక ఎంటర్ ఎంపిన్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఒక పిన్ నెంబర్ క్రియేట్ చేసుకుని ఎంటర్ చేసుకోవాలి. దాని కింద క్రియేట్ ఎంపిన్ మీద క్లిక్ చేయాలి. దెన్ మనకి ఇక్కడ అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ ఇచ్చుకోవాలి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక సెల్ఫీ తీసుకోవాలి. సెల్ఫీ ప్లస్ మన ఆధార్ కార్డు ఒకటి అప్లోడ్ చేసుకోవాలి. దాన్ని సేవ్ మీద క్లిక్ చేయాలి. మనకి హోమ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి పైన కేవైసీ అండర్ రివ్యూ అని చూపిస్తుంది. అది పోవాలంటే మనకు ఒక మెసేజ్ రావాలి. ఇలా మన వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకి అది పోతుంది. సో మనం సక్సెస్ఫుల్గా యాప్ ఇన్స్టాల్ చేసేసుకున్నాం అండ్ లాగిన్ కూడా అయిపోయాం. ఇప్పుడు ఈ యాప్ నుండి పేమెంట్స్ ఎలా చేయాలి అన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇందుకు గాను ముందుగా పైన కనిపిస్తున్న స్టార్ట్ యూటిలిటీ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సెలెక్ట్ పేయీ అండ్ యాడ్ పేయీ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ముందుగా మనం యాడ్ పేయీలో పేమెంట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ టైం నుండి సెలెక్ట్ పేయీలో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా కనిపిస్తుంటాయి. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, నిక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఇవన్నీ ఉంటాయి. వాటిని ఫిల్ చేసుకున్నాక కింద పర్పస్ ఉంటుంది. పర్పస్ దగ్గర సెలెక్ట్ చేస్తే హౌస్ రెంట్, అదర్ సర్వీసెస్ పేమెంట్, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, ఇంటర్నెట్ బిల్, జనరల్ యూటిలిటీ పేమెంట్స్, రీఛార్జ్, టెలిఫోన్ బిల్, ఆఫీస్ రెంట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను హౌస్ రెంట్ సెలెక్ట్ చేస్తున్నా. నౌ ద మెయిన్ పాయింట్, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూస్ చేసుకోవాలి. ఈ క్రింద గనక మనం గమనిస్తే 2% ఛార్జ్ అప్లికబుల్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్ అని కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను కట్టాల్సిన హౌస్ రెంట్ 10,000 రూపీస్ టైప్ చేస్తున్నా. ఇక్కడ మనకి 10,000 గాను 200 రూపీస్ ఛార్జ్ చూపిస్తుంది. దాని క్రిందకి వెళ్తే మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రయారిటీ కనిపిస్తుంది. ఇన్స్టెంట్ ప్రయారిటీ, హై ప్రయారిటీ, స్టాండర్డ్ ప్రయారిటీ. ఇందులో ఇన్స్టెంట్ ప్రయారిటీ అంటే వితిన్ 10 మినిట్స్ వారి అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. ఇందుకు గాను 2% అంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి హై ప్రయారిటీ. హై ప్రయారిటీలో ఈ రోజు ట్రాన్స్ఫర్ చేస్తే రేపటికి వారి అకౌంట్లో అమౌంట్ పడుతుంది. దీనికి 1.9% అంటే 190 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి స్టాండర్డ్ ప్రయారిటీ. ఈ స్టాండర్డ్ ప్రయారిటీలో డే ఆఫ్టర్ టుమారో వారి అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఇందుకు గాను 1.8% అంటే 180 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఈ మూడిటిల్లో మన ప్రయారిటీని బట్టి ఆప్షన్ని చూస్ చేసుకుని క్రింద సెండ్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. దెన్ మనకు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కింద ఐ అగ్రీ అండ్ పే మీద క్లిక్ చేసి మన కార్డ్ డీటెయిల్స్ ఇస్తే అమౌంట్ వారి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే మనకి మెసేజ్ వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ సో సింపుల్ మరియు సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యాప్ ఎంత ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఎంత ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు అన్న విషయం. ఈ యాప్ గురించి మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ యాప్ యొక్క వెబ్సైట్ లింక్
కిందున్న డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా వెళ్లి చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా వీడియో గనుక మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మా వీడియోని షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.